కావలిపట్నంలో సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ విద్యార్థులతో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తు ఏ విధంగా అమర్చుకోవాలి, విద్య పట్ల నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, మనసును మెదడును సరైన పద్ధతిలో సరైన విధంగా ఉపయోగిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని సూచించారు. మద్యపాడు జాతీయ రహదారిపై ఉన్న కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని లక్ష్మీనారాయణ అన్నారు. నూతన జీవితం భవిష్యత్తు పైన దృష్టి పెట్టకుండా సమాజ సంక్షేమం కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించాలని, ఎవరో వస్తారు ఏదో చేస్తారని అనుకోకుండా సమాజ సంక్షేమంపై కూడా కొంత ఆలోచన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన విద్యార్థులకు సూచించారు. కలుషితమైన వ్యవస్థలతో సమాజ పరిస్థితి దారుణంగా తయారైందని, ప్రక్షాళన చేసేందుకు విద్యార్థులు ముందడుగు వేయాలని విద్యార్థులను కోరారు. ఒకరోజు క్లాస్ మానేసి సినిమాకి వెళ్ళి మీరు వస్తారు. ఆ రోజు నేర్చుకోకపోవడం వల్ల మీ ప్రోగ్రెస్ కుదేరదు. కాబట్టి సంబంధం లేని పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమా ఏమవుతుంది, ఆ మనకు సంబంధం లేని విషయాలు చేసుకుంటూ దానికి కూడా 8% బ్రెయిన్ మనం యూజ్ చేస్తాం. సో 40, 48 and 8 ఎంత ఇది మొత్తం 96 ఖర్చు చేసేసాం బ్రెయిన్. మనం ఎంత వాడుతున్నాం, మరి మన బ్రెయిన్ ఎప్పుడు ఐన్స్టీన్ అవుతామా? మనం ఎంత వాడుతున్నాం, కేవలం 4. ఐన్స్టీన్ ఎంత వాడాడు? 100 వాడాడు. అందుకని హీఈస్ లైక్. కాబట్టి మనకు కూడా ఛాన్స్. మన కనుక ఈ 40, 48 మనం తగ్గించుకోగలిగితే మనం కూడా ఈ స్థాయికి మనం కనీసం 20-25% మన బ్రెయిన్ని యూజ్ చేయడం మొదలు పెట్టినా కూడా మనకు కూడా రీసెర్చ్ ఏంటంటే, మనిషి దేనికి భయపడతాడు అని చెప్పేసి ఒక రీసెర్చ్ జరిగితే, మొదట మనిషి భయపడేది చావుకి, రెండవది స్టేజ్ మీద మాట్లాడతాడు. రెండవ స్థానం స్టేజ్ మీద, అక్కడ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా కామెంట్ చేసుకుంటుంటారు. ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమంటే మాట్లాడదు. దానికి మీ తప్పు లేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే సినిమాల గురించి మాట్లాడమంటే బ్రహ్మాండంగా మాట్లాడదు. సినిమాల గురించి ఎవరైనా వచ్చి చెప్పుకోనండి, బాహుబలి గురించి మాట్లాడమంటే ఒకరి నుంచి ఒకరు మాట్లాడారు. ఎందుకు, కంటెంట్ మీద ఉంది కాబట్టి. సో మనం కంటెంట్ ఉంటే బాగా మాట్లాడాలి, కంటెంట్ లేకుంటే మాట్లాడాలి, అదే కమ్యూనికేషన్. కాబట్టి మనం కంటెంట్ని డెవలప్ చేసుకోవాలి. మీరు కనుక ఈ విషయంలో కంటెంట్ డెవలప్ చేసుకుంటే లాంగ్వేజ్ ప్రమాణంగా వస్తుంది. ఈ బిల్డింగ్ మీద ఒక వాటర్ ట్యాంక్ ఉంది, ఆ వాటర్ ట్యాంక్ నుంచి ఒక పైప్ లైన్ ఉంది, మీ బాత్రూమ్స్ కానీ మీ మిగతా రూమ్స్ కానీ ట్యాప్స్ ఆ పైప్ నుంచి చివరి. కాబట్టి ఈ ట్యాంక్